Namaste, welcome to NS TV News. Neen Haruna, munduga bulletin headlines. Atyanta Vaibhavanga, Kanipakam, Sri Varasiddhi Vinayaka Swami, Varshika Brahmotsavalu Nirvahinchalani, Palaka Mandali, Eka Grivanga, Tirmaninchindi. Guruvaram, Kanipakam, Sri Varasiddhi Vinayaka Swami, Alaya Samavesham Mandiramlo, Palaka Mandali Chairman, Agaram, Mohan Reddy, Adhyakshatana, Samavesham Nirvahincharu. Ee Karyakramamlo, Trust Board Sabhyulu, Taditarlu, Palgonnaru. ఉభయదారితో సమావేశము మరియు బ్రహ్మోత్సవాలు భారీగా మంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేయాలని నిర్ణయించాము. మన దేవస్థానం అభివృద్ధికి పలు అంశాలపై మన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మరియు మన ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారు మన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి పూర్తి సహకారం ఇస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మా పాల్గొన్న తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరియు మనకి ఈ మధ్యనే కలెక్టర్ గారు దేవస్థానానికి 18.6 ఎకరాలు ల్యాండ్ హైవేకి అనుకుని మనకి అలర్ట్ చేశారు. అందులో స్వామివారి విగ్రహాలు ఏర్పాటు చేసి పార్కింగ్ ఏర్పాటు చేసి చుట్టూరు ఫెన్సింగ్ వేద్దామని కూడా మేము ఈ మండలి సమావేశం తీర్మానం చేసుకున్నాము. అలాగే మళ్ళీ మరియు మన టీడీడీ బోర్డు మెంబరు మరుగుచెట్టి రాములు గారు ఇక్కడ గణేష్ అఖిల భారత గణేష్ మాలతో ఇచ్చేదారు సేవదారు అది ఇక్కడ చేయాలనేసి నిర్ణయించి మమ్మల్ని అడిగారు. మేము కూడా దానికి పాల్గొనడం ఆమోదించాము. ఆమోదించి వాళ్ళ గణేష్ దీక్ష మాలధారణ చేసేలాగా దానివల్ల ఇంకా భక్తులు మనకి ఎక్కువగా వచ్చి స్వామిగారు వారి కృపకు పాత్రలాగా చేయాలని మేము కూడా నిర్ణయం తీసుకున్నాము. తర్వాత ఈ క్యూ కాంప్లెక్స్ మరియు బస్టాండు ఇవన్నీ కూడా నెక్స్ట్ మంత్ శంకుస్థాపన చేయాలనేసి మేము నిర్ణయించుకున్నాము. దానికి సంబంధించిన ఎస్టిమేషన్లు దానికి శాంక్షన్స్ అన్నీ కూడా తీసుకుందామనేసి మనం ఈ గారికి వాళ్ళకి ఇంటర్ చేసాం. దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగించేలాగా కొన్ని తప్పుడు వార్తలు వచ్చాయి. అవన్నింటిని మేము ఖండిస్తున్నాము. అవన్నీ తప్పుడు వాస్తవాలు లేవు. వాస్తవాలు లేవు. అవన్నీ అబద్ధాలే. అవన్నీ తప్పుడు రాతలు వచ్చి ప్రమాణం చేయమని చెప్పండి. గుడికొచ్చి నీతి నిజాయితీ ఉండేవాళ్ళు మానవత ఉండేవాళ్ళు గుళ్ళలోకి వచ్చి దేవుని దగ్గర ప్రమాణం చేయమని చెప్పండి. చేస్తాం మేము. రమ్మని చెప్పండి. ఓం గణేశాయ నమః. ఓం గం గణపతయే నమః. కాణిపాకం దేవస్థానంకు సంబంధించినటువంటి ధర్మకర్తల మండలి సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో రాబో బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్మాణాలు పనులు వెంట వెంటనే చేపట్టి భక్తుల సౌకర్యం కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని తీర్మానించడం జరిగింది. ఇల్యూమినేషన్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, అదేవిధంగా బ్యారికేడింగు క్యూ లైన్కు సంబంధించి నీటి సౌకర్యం 24 గంటలు ఏర్పడే విధంగా, అదేవిధంగా బస్టాండు తర్వాత పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని బాత్రూమ్స్ అన్నీ కూడాను శుభ్రంగా అన్నీ పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ శాఖను ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించిన టెండర్లు అన్నీ కూడాను ఆమోదం చేస్తూ ధర్మకర్తల మండలి తీర్మానం చేసింది. అవన్నీ కూడా వెంటనే టెండర్లు పిలిచి టెండర్లు పనులు కూడాను 1వ తారీఖు నుండి మొదలు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కలెక్టర్ గారు కేటాయించినటువంటి 18.60 ఎకరాలు కూడాను అభివృద్ధి కార్యక్రమాలు వెంటనే చేపట్టాలని కూడాను ధర్మకర్తల మండలి తీర్మానించింది. దానికి సంబంధించి మ్యాట్రిక్స్ అనే సంస్థకు మాస్టర్ ప్లాను మరియు వివిధ అభివృద్ధి పనులు తయారు చేయమని చెప్పి ఆ ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది. వారి నుండి వచ్చిన వెంటనే ప్రభుత్వం నుండి ఆమోదం తీసుకొని ఆ పనులు కూడాను వెంటనే ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా ఇటీవల మన రాము గారు టీటీడీ బోర్డు మెంబర్ గారు ఒక 20 సెంట్లు స్థలాన్ని కావాలి అఖిల భారత గణేష్ దీక్ష సేవాదళ కోసమని ఇక్కడ ఉచితంగా అక్కడ విఐపీ గెస్ట్ హౌస్ తర్వాత డార్మెటరీ కట్టి అది దీక్షల కోసం వచ్చే వారికి కేటాయిస్తూ మిగిలిన కాలంలో దేవస్థానం ఉపయోగించుకునే విధంగా వారు ముందుకొచ్చి కడతామని చెప్పారు. దానికి సంబంధించి కూడాను ట్రస్ట్ బోర్డు వారు ఆమోదించారు. ఇది ప్రభుత్వానికి పంపించి విరాళాల ద్వారా అది కట్టించడం జరుగుతుంది.
దేవస్థానం దానికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపడం జరుగుతుంది. అదేవిధంగా ఇటీవల సోషల్ మీడియాలో చాలా దేవస్థానానికి యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా మీడియాలో వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియాలో. ఇది పూర్తిగా అవాస్తవము, ఖండిస్తున్నాము. ఈ సందర్భంగా ముక్తకంఠంతో ధర్మకర్తల మండలి మరియు అధికారులు అందరూ కూడాను కలిసి దీన్ని పూర్తిగా అవాస్తవమని ఆరోపణలని ఖండిస్తున్నాము. ఏ దేవస్థానంలో లేని విధంగా నీతిగా నిజాయితీగా పనిచేస్తున్నటువంటి ఏకైక దేవస్థానం ఏదైనా ఉందంటే కాణిపాకం. ఎవరిని అడిగినా కానీ చెప్తారు. కానీ ఇక్కడే అనవసరంగా ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం బురద జల్లుతున్నారు. ఈ వార్తను పూర్తిగా మేము ఖండిస్తున్నాం. బోర్డు మీటింగ్లో తర్వాత మాట్లాడతాం. బోర్డు మీటింగ్లో అధికారులు ఉన్నారు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఉన్నారు. ఒక రాములు గారు మాత్రము ఆయన ఇష్యూ ఉంది కాబట్టి ఇక్కడ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడం కోసం వచ్చారు. ఈ ఊర్లో ఆయన రోజు రెండు రోజులు ఉండి అందరితో మాట్లాడేవాడు. బయట నుంచి వచ్చారు కాబట్టి ఒకేసారి కలుస్తారు కాబట్టి కలిసి అందరికీ చెప్పని ఆయన ఏం చేస్తాడు, దేవస్థానానికి ఎలా ఉపయోగపడుతుంది, దేవస్థానం ఎట్లా అభివృద్ధి అవుతుంది అని చేసే పనుల వల్ల అని మేము ఆయన పిలిపించాం. ఆయనకి పిలిపించి వాళ్ళతో మాట్లాడుకున్నాం. ఆయన సబ్జెక్ట్ వరకే ఉన్నాడు. ఆయన అన్నదానంలో నిమిషం అన్నదానంలో మామూలుగా 2000 మందికి మనం పెడుతున్నాము అని అంటే 2600 మంది వరకు తినొచ్చు. ఆ 2000 మందికి దిట్టం మనం ఇస్తున్నాం కాబట్టి 2000 మందికి ఆకులు తెప్పిస్తున్నాము. ఆ ఎక్స్ట్రాగా వచ్చేదానికి మాత్రమే ప్లేట్లు పెడుతున్నారు. ఎందుకంటే మనం దిట్టానికి మించి మనం ఆకులు వేసినామంటే ఆడిట్లో అబ్జెక్షన్ వస్తుంది కాబట్టి 2000 దిట్టం ఉన్నప్పుడు 2000 ఆకులు వరకు ఇస్తున్నాము. చిన్నపిల్లలు వాళ్ళు ఎక్కువ మంది తక్కువ తినడం వల్ల మిగిలిన దాన్ని మళ్ళీ ఎక్కువ మందికి ఇస్తున్నాం. అది వరకే ఆడిట్ వాళ్ళు అరిటాకే పెడుతున్నాం బాబు, దిట్టము మేరకి పెడుతున్నాము. దిట్టానికి మించిన దానికి మాత్రమే ఒక్కొక్క రోజు రావచ్చు, ఒక రోజు రాకపోవచ్చు. ఎంతమంది వస్తారు అనేది కూడా మనకు కరెక్ట్గా తెలియదు కాబట్టి ఆ ప్రకారం చేస్తున్నాం. ఈనాడులో వచ్చినటువంటి వార్త అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది కరోనా కాలం ముందు నుండి కూడాను పాత దేవాలయం ఉన్నప్పటి నుండి కూడాను ఆ దిట్టం అలాగే వస్తూ ఉంది. కొత్త దేవాలయం వచ్చిన తర్వాత ఎవరు కూడాను మన నోటీసులోకి చాలలేదు, రుచి తక్కువగా ఉంది అనే ప్రాబ్లం తేలేదు. ఒక భక్తుడు నాకు వాట్సాప్ ద్వారా పెట్టడంతో నేనే పిలిచి మా సిబ్బందిని అర్చకులని అందరినీ మాట్లాడి మా చైర్మన్ గారితో కూడా మాట్లాడి అది మార్చాలి, భక్తులు ఇప్పుడు ఎక్కువ మంది వస్తున్నారు అని చెప్పి నిర్ణయం తీసుకొని ఆల్రెడీ దాన్ని అప్రూవ్ కూడా చేసేసినాం. కాకపోతే ఆర్డర్ ఒక్కరోజు లేట్ అయిన దానికి ఆలోపుగా అది పెద్ద ఇష్యూగా వార్త రావడము, మళ్ళీ ఆ మరుసటి రోజే దాన్ని అమలు చేశారని మాకు స్పందన వల్ల వచ్చింది అనడము, అది ఆ విధంగా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వచ్చింది తప్ప ఎవరికి కూడాను దేవస్థానం భక్తులకు సౌకర్యం చేయడంలో మొదటి ప్రాధాన్యత ఉంటుందనేది అందరూ గ్రహించాలి. తనిఖీలో భాగంగా ప్రతి 3 నెలలకు ఒకసారి వస్తారు. యాక్చువల్గా అయితే వాహనాలు పెట్టొద్దని వాళ్ళు బందోబస్తు దీంట్లో కూడా ఇచ్చారు, కానీ స్థానికులు కొంతమంది సహకరించకపోవడం వల్ల అది చేయలేకపోతున్నాం. అది పోలీసుల సహకారంతోనే చేయాలని వారికి కూడా చెప్పాను. ఎస్పీ గారు నోటీస్ తీసుకొని వెళ్ళి ఒకరోజు మీటింగ్ పెట్టి చెప్తామనేసి వెళ్ళారు వాళ్ళు. మేము కంట్రోల్ చేయగలుగుతాం, స్థానికులను మేము కంట్రోల్ చేసేస్తాము. చైర్మన్ గారు కూడా చర్చించి ఎస్పీ గారు వస్తానన్నారు కదా, వచ్చిన తర్వాత లోకల్ వాళ్ళతో కూడా ఒక మీటింగ్ పెట్టుకొని దాన్ని అమలు చేద్దాము అన్నారు. అంతవరకు అది ఎట్లా ఉంటుంది స్థానికులు అందరూ పిలిపించి వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. ఉభయదాలు నమ్మంటాము, స్థానికులు నమ్మంటాం, లోకల్ ఉండవు, లేడీస్ నమ్మంటాము. స్థానికులు అంటే అందరూ ఉండరు, ఒకరిద్దరు ఉంటారు సార్. వాళ్ళు సమస్య బీజేపీ వస్తే